మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఎందుకు ఫర్నిచర్ వ్యవహారాన్ని ఇంకా కెలుక్కుంటున్నారు? ఆయన ఎందుకు హైకోర్టును ఆశ్రయించారు? తన దగ్గర ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు, తన లేఖ కూడా తీసుకోలేదని ఆయన చెప్పేటటువంటి సాకులు వాదనలు ఎవరన్నా నమ్ముతారా? నన్ను కలిసిన తెలుగుదేశం నాయకుల్లో, కీలకమైన నాయకుల్లో ఏ ఒక్కరు కూడా కోడెలను బలపరచడం లేదు. కోడెలకు అనారోగ్యం రావడం విచారకరం, ఆయన తొందరగా కోలుకోవాలి, ఆయన వైద్యులు కూడా అని అనుకుంటున్నారు. అది అందరం కూడా కోరుకుంటాం, కానీ సీనియర్ నాయకుడిగా ఆరోగ్యం బాగుండాలని. కానీ ఆయన చేసిన పనిని మటుకు తెలుగుదేశం నాయకులు ఏ ఒక్కరు ఆమోదించడం లేదు. సిగ్గుచేటు, కక్కుర్తి, ఊహించలేనటువంటి దిగజారుడు, ఇలాంటి పదాలన్నీ తెలుగుదేశం నాయకులే వాడుతున్నారు. ఫోన్లు చేసి వాళ్ళు దాని గురించి బాగా గట్టిగా మాట్లాడుతున్నారని చెప్పి అభినందిస్తూ ఉన్నారు, అభిశంసిస్తూ ఉన్నారు కూడా కోడెల చేసిన పనిని. కానీ ఆయనలో మాట కించిత్ కూడా పశ్చాత్తాపం లేకపోగా తను ఏదో ఘనకార్యం చేసినట్టుగా మరీ ఒక విధంగా శృతి మించినటువంటి వ్యూహంతో కోర్టును ఆశ్రయించి తనే తన దగ్గర ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్ళమని అడిగితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయన మీద 509, 511 కింద కేసులు పెట్టారు. ఇది ప్రభుత్వ ధనాన్ని తన దగ్గర ఉంచుకోవడం ఒకటి, రెండవది మోసపూరితమైన ఉద్దేశం, ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. ఇవి చాలా బాధాకరమైనవి. స్పీకర్ లాంటి గౌరవనీయమైన పదవిలో ఉన్న వాళ్ళకి రాకూడని వచ్చాయి. దాన్ని అరెస్ట్ చేయకుండా ముందస్తు అరెస్టును, ముందస్తు బెయిలిమని కూడా ఆయన అడుగుతున్నారు. రెండింటికి పొందడం లేదు. అవన్నీ తేలిన తర్వాతే చూద్దామని హైకోర్టు కూడా వాయిదా వేసింది. అంటే ముందస్తుగా బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కోడెలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఫర్నిచర్కు సంబంధించి ఆయన ఏం చెప్తారు, ఏమేమి పోయాయో, ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా వివరాలు మాకు ఇవ్వండి అని కోర్టు అడిగింది. దీని మా అర్థం ఏంటంటే అన్నీ ఉన్నాయి అని అనుకోవడాల్సిన అవసరం లేదు, ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి అని హైకోర్టే చెప్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇది శృంగభంగమే కదా. కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు, కోర్టు గుమ్మం తట్టిన వాళ్లకు ఇంకా ఇది ఇలా ఉండగా ఇదంతా దుర్బుద్ధితో చేశారు, దురుద్దేశంతో చేశారని చెప్తే అసలు మీ మీద మీ పార్టీ వాళ్ళే ఏదో ఇంత బతుకు బతికన్నట్టుగా ఇంత ఇలాంటి కేసులో చిక్కుకున్నారని వాళ్ళందరూ తలలు బద్దలు కొట్టుకుని ఉంటే దాన్ని ఇంకా సమర్థించుకోవడానికి ఇవన్నీ కూడా ప్రహసనాలు అనిపించడం చాలా ఇదిగా ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి, ఆయన ఇవాడిగా గట్టిగా చెప్పు ఉండాల్సింది. ఆరోగ్యం గురించి ఆయన మాట్లాడారని చెప్తున్నారు, కానీ ఇలాంటి పనులు ఎవరు చేయకూడదని తెలుగుదేశం పార్టీ కనీసం లోకేష్ అన్న ఒక ట్వీట్ పెట్టవచ్చు కదా, ప్రతిదాని మీద ట్వీట్ పెడుతుంటారు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి. కాబట్టి కోడెలా చేసినటువంటి పని జాతీయ స్థాయిలోనే స్పీకర్ల వ్యవస్థకు, అలాగే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లకు తలవంపులు తెచ్చింది. ఇదివరకు క్వార్టర్స్ ఖాళీ చేయని వాళ్ళు, లేకపోతే పదవి అయిపోయిన తర్వాత కూడా కొంతకాలం లాంఛనాలు వాడుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ విధంగా శాసనసభ ఫర్నిచర్ లాంటి దాన్ని తరలించుకుపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఉపరా రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిల్ ఎప్పుడో ఒకసారి ఇలాంటి విమర్శ ఎదుర్కొన్నట్టున్నారు. ఇప్పటికైనా నా ఉద్దేశంలో కోడెల ఇక్కడ పొరపాటు జరిగింది, గందరగోళం జరిగింది, అపార్థానికి అవకాశం ఇచ్చిందనే సూటిగా ప్రజల ముందు అంగీకరిస్తే కొంతన్నా కానీ వాళ్ళు దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అలా కాకుండా ఎదురుదాడి చేయటం, కేవలం వైసీపీనో లేకపోతే స్థానికమైన ఎమ్మెల్యే ఆయన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లేకపోతే ఇంకొకరు అంబటి రాంబాబునో ఎవరినో అనేసి పని జరుపు తప్పుకుందాం అంటే కుదరదు. అలా కంప్యూటర్ల తికమక కూడా కంప్యూటర్లను వాడుకున్నారు, వాడుకున్నారు అనేది బయటకు వచ్చే లోపలే అవి చౌర్యమైనాయని కేసు. ఏం చేయింది అంతా? ఇంకెక్కడ జరగదు, కోడెల కాంపౌండ్లోనే ఎందుకు జరుగుతుంది? వైసీపీకి కోడెల మీద ఖర్చు ఉంది, ఆగ్రహం, కోపం, వైరుధ్యం అనేది నేను ఒప్పుకుంటాను. కానీ ఫర్నిచర్ వాళ్ళు తెచ్చిపెట్టలేదు కదా, కంప్యూటర్లు వాళ్ళు తెచ్చిపెట్టలేదు కదా, కేటాక్స్ లాంటివి ఆరోపణలు వాళ్ళు కంటే ముందు నుంచి మీ పార్టీ వాళ్ళే పెట్టారు కదా. అందుకని పొరపాట్లు జరగవచ్చు, ఎవరైనా కానీ మరి కొన్ని సందర్భాల్లో హద్దు కూడా మీరు ఉండొచ్చు. వాటిని సరిచేసుకొని నా వల్ల అనుకోకుండా ఇది జరిగింది ఇలా అనుకోవడం వల్ల అని చెప్పైతే చాలా బాగుంటుంది తప్ప ఎదురుదాడి అనేది మటుకు కోడెలను మరింత అభాస్పాలు చేస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది. దాని మీద తెలుగుదేశం పార్టీ కూడా అధినాయకత్వం తగినట్టుగా స్పందించకపోవడం అంటే ఇదివరకు కాల్మని కేసులు, చింతమనే ప్రభాకర్ లాంటి వాళ్ళ కేసులు, లేకపోతే ఆయన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద దౌర్జన్యం జరిగినప్పుడు, దుర్భాషలాడినప్పుడు అట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ వెనకేసుకొచ్చిన ఫలితం తెలుగుదేశం పార్టీ ఇప్పుడే అనుభవించింది. ఇంకా అదే ధోరణి కనుక చంద్రబాబు నాయుడు ఆ ఉదాసీనతను, అలసత్వాన్ని, లేకపోతే ఒక విధమైన సందిగ్ధతను
కొనసాగిస్తే మటుకు ఆ పార్టీకి మరింత అప్రతిష్ట తప్ప ప్రయోజనం ఏం కలగదు.